హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈ రోజు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సరే మరి, మచిలీపట్నం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పేరిని కృష్ణమూర్తి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా కొల్లు రవీంద్ర గారు పోటీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 5,851 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 184,000 పైచిలకు మాటేనన్నమాట. సరే ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం మచిలీపట్నం నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ చివరి నిమిషంలో ఏదైనా పోల్ మేనేజ్మెంట్ లో కనుక ఏదైనా డిఫరెన్స్ ఉంటే కనుక సీటు అటు నుంచి ఇటు వైఎస్ఆర్సీపీకి వచ్చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో టీడీపీ కూటమి అభ్యర్థి దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ పావు గంటకి మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్ లో ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్ లో ఉంటాయి. నేరుగా మీరు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్ని మీ మొబైల్లో పొందాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.